మీరు ఈరోజు పదకొండు అవినీతి ఆరోపణల కేసులో ఒక పక్ష విచారణ ఎదుర్కొంటున్నారు ఈడీ యాక్టులో విచారణ ఎదుర్కొంటున్నారు పోని మీరు చెప్పేది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షమో లేకపోతే అప్పుడున్న వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని వేధించే కోసం కేసులు పెట్టారని చెప్పి చెబుతున్నారు సరే వాళ్ళు రాజకీయంగా వేధించే కోసమో లేకపోతే అక్రమ కేసులో పెట్టారనుకుందాం మరి ఇన్ని వేల కోట్ల సంపద మీకు ఎట్లా వచ్చింది పులివెంగల్లో ఆస్తులు కావచ్చు హైదరాబాద్లో లోటస్ పాండ్ కావచ్చు లేకపోతే బెంగళూరులో మీకు ఉన్నటువంటి విలువైన భూములు బంగ్లాలు కావచ్చు లేదంటే మీ కంపెనీలు ఈరోజు మీకు సాక్షిలో ఉన్న షేర్లు భారతీయ సిమెంట్స్ ఇట్లాంటివంటి అనేకమైన కంపెనీ ఇన్ని వేల కోట్లు మీకు ఎట్లా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ లాంటి వ్యక్తిని దొంగ అనడం ఇది సమంజసం కాదు మీరు మాట్లాడేంత అర్హత మీకు లేదు ఎందుకంటే మా ప్రాంతంలో ఒక సామెత ఉంటుంది పతివ్రత పరమాణం వండితే తెల్లార్లు లేదంట అట్లుంది నువ్వు చెప్తుంటే నీతులు దొంగ దయ్యాలే వేదాలు వల్లిస్తాయి అన్నట్లుంది తప్పు మీరు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం తన సొంత డబ్బులు ఐదు కోట్లు వెచ్చించి ఈరోజు రైతులకు ఇస్తున్నారు ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం లేకపోతే ఇప్పుడు మీరు క్యాబినెట్ని రద్దు చేసి కొత్త కేబినెట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇటువంటి తరుణంలో ప్రజల ఆలోచనల్ని లేకపోతే మీ పార్టీ నాయకుల ఆలోచనల్ని దారి మళ్లించే కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం నీచం హేయమైన చర్య మీరు బహిరంగంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే మీరు సీఎం హోదాలో ఉన్నారు మీరు రాజ్యాంగ ఎన్నికైన వ్యక్తి కాబట్టి ఇటువంటి మీరు మాటలు మాట్లాడకూడదు మీరు మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు సీఎంగా రాష్ట్రాన్ని పాలించే అర్హత నీటితో కోల్ కోల్పోయారు ఎందుకంటే విద్యార్థుల ముందర బహిరంగంగా ప్రజల ముందర ఇటువంటి మీరు మాటలు మాట్లాడకూడదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి దాదాపు మూడేళ్ళు మేము మీకోసం వెయిట్ చేశాం మారుతారేమో మీ విధి విధానాలు మీ పద్ధతులు మారతాయేమో అని ఆలోచన చేసాం మీరు మారే పరిస్థితి కానీ ఎక్కడా మాకు కనపడలేదు ఇప్పటిక ఇంకా మారతారని కూడా మాకు నమ్మకం లేదు రైతుల దాకా అందరికీ తన సంపదతో తన కష్టార్థంతో సంపాదించిన సొమ్ముని ఎన్నో మార్లు అనేక సందర్భాల్లో తనకు చేతనైనంతగా దానం చేశాడు ప్రజలకు ఇచ్చాడు ఇటువంటి వ్యక్తి దొంగ మీరు రెండు వేల నాలుగు ముందు మీ నాన్నగారి సంపదెంత మీ ఆస్తులెంత రెండు వేల ఐదు ఆరులో మీరు ఎంపీ గేసినప్పుడు మీ ఎంత అఫ్డివిట్లో మీరు కానీ రెండు వేల నాలుగులో మీ నాన్నగారు మీరు పొందుపరిచారు మీ ఆస్తి వివరాలు దాంట్లో ఎంత తర్వాత రెండు వేల తొమ్మిదికి వచ్చేవాడికి మీ సంపద ఎంత మీ ఆస్తులు ఎంత మరి ఎవరు దొంగలు ఎవరు దొర్రులు ముఖ్యంగా ఈరోజు మీ వైఎస్ఆర్సిపి కంపెనీ మీ తండ్రి గారి హయాంలో దోచుకొని దాచుకున్న సొమ్ములు కాక మళ్ళా మీరు అధికారం వచ్చినప్పటి నుంచి నేటి వరకు అనేకమైన దందాలు ఇసుక దంద రాష్ట్రంలో మద్యం దందా లే లేకపోతే ఏ ఈ అంశంలో కూడా దందాలు చేస్తూ లక్షల కోట్లు అప్పు చేసి అధికార దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రజల సంపదని భారతదేశ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వనరులని దోచుకుంటున్నారు మరి ఎవరు దొంగలు అయ్యా ఇటువంటి మాటలు మీరు మాట్లాడరు కండి ఎందుకంటే గురుగింజ తన నలు పెరగదన్నట్లుగా మీరు దొంగలే దొంగలు దొంగల నిధుడోళ్ళు అంటే ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు పదకొండు అవినీతి ఆరోపణల కేసులో ఒక పక్ష విచారణ ఎదుర్కొంటున్నారు ఈడీ యాక్టులో విచారణ ఎదుర్కొంటున్నారు పోని మీరు చెప్పేది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షమో లేకపోతే అప్పుడున్న వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని వేధించే కోసం కేసులు పెట్టారని చెప్పి చెప్తున్నారు సరే వాళ్ళు రాజకీయంగా వేధించే కోసమో లేకపోతే అక్రమ కేసులో పెట్టారనుకుందాం మరి ఇన్ని వేల కోట్ల సంపద మీకు ఎట్లొచ్చింది పులివెంగల్లో ఆస్తులు కావచ్చు హైదరాబాద్లో లోటస్ పాండ్ కావచ్చు లేకపోతే బెంగళూరులో మీకు ఉన్నటువంటి విలువైన భూములు బంగాళాలు కావచ్చు లేదంటే మీ కంపెనీలు ఈరోజు మీకు సాక్షిలో ఉన్న షేర్లు భారతీయ సిమెంట్స్ ఇట్లాంటి అనేకమైన కంపెనీలు ఇన్ని వేల కోట్లు మీకు ఎట్లా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం